బాగోగులు రోజు వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం వాళ్ళ కుటుంబం ముఖ్యం అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి పారిపోయి హైదరాబాద్ దాక్కున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకున్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు మీరు వచ్చి మేము ప్రశ్నిస్తాం వినండి నాగేంద్ర గారు వినండి ఇందాక మీరు మాట్లాడారని మాట్లాడలేదు వినండి మీరు ఒక నిమిషం వినండి చెప్తారు వినండి మీ నాయకులు పారిపోయేసి హైదరాబాద్ దాక్కునేసి సిగ్గుమాలిన విధంగా మళ్ళీ ఈ రోజు మీరు ప్రశ్నిస్తాం మేము ప్రజలమే ఇదే న్యాయవాసం దగ్గర తీసుకెళ్తాం మాట్లాడుతున్నారు మీరు ఒక నిమిషం వినండి చెప్తాగా వినండి ఈ రోజు అపోలో హాస్పిటల్స్ అంటారండి ఈ రోజు ఎవరైతే మా నాయకులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు హైదరాబాద్ లో ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నాలుగు రాష్ట్రాలు పరిమితం చేసింది తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆరోగ్యశ్రీలో ఎవరైనా ఎక్కడైనా చూపించుకోవాల్సిన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూపించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు విషయాన్ని గుర్తుపెట్టుకోండి అవగాహన లేకుండా ఏదో నిందరేద్దామంటే సరిపోదండి సత్యకి ప్రసాద్ గారు విషయం గుర్తుపెట్టుకోండి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతారు పోలీసు వ్యవస్థ గురించి మీరు అవివేకంతో మాట్లాడుతున్నారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రాగారాలు లేకుండా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా ఉంటే ఈ రోజు మళ్ళీ మీరు పోలీస్ వ్యవస్థ కించపరుస్తున్నారా సిగ్గు లేకుండా మాట్లాడు పోలీసు వ్యవస్థని గతంలో పార్టీకి అనుకూలంగా మీరు మార్చున్నారు మరి మీ నాయకుడు ఎక్కడ చూచారండి మీ చంద్రబాబు గారు ఎక్కడ చెప్పండి చంద్రబాబు గారు ఎక్కడ చూచారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చంద్రబాబు నాయుడు గారిది ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు మీకు చేత కాకుంటే అప్పలో పోతారా డబ్బున్నాడు అప్పలో పోతుంది పేదల పరిస్థితి ఏంది క్వారంటైన్ లో కనీసం భోజనాలు లేని పరిస్థితి ఈ రోజు పేదవాడికి అపోలో హాస్పిటల్ చూపించిన చరిత్ర మాది మీది గవర్నమెంట్ హాస్పిటల్ దిక్కులేదు మీకు మీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించిన చరిత్ర మీది ఒక పేదవాడిని ఒక హాస్పిటల్ చూపించిన చరిత్ర మీది పిల్లలకి ఎల్లు కలిసిపోయారు మీ ప్రభుత్వ హయాంలో మీ హాస్పిటల్ మీ ప్రభుత్వ చిన్నపిల్లలు ఎల్లు కలిసి చచ్చిపోయారు ఈ రోజు పేదవాడికి కార్పొరేషన్ చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం గుర్తుపెట్టుకోండి మీరు కనీసం మీ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుండి వైద్యం చేసుకునే పరిస్థితులు అపోలో పోతా అంటే సామాన్యుడు పేదోడి కూడా నాశనం వైద్యం తల్లాడుతున్నాడు క్వారంటైన్ సెంటర్స్ లో కనీసం భోజనాలు లేని పరిస్థితుంది ఆ విషయం మాట్లాడకుండా సిగ్గు లేకుండా అపోలో రాష్ట్రం వైద్యం ఏమైందయ్యా ఓకే ప్రసాద్ గారు నాగేంద్ర గారు మాట్లాడండి చెప్పండి నాగేంద్ర గారు అపోలో పేదవాడికి వైద్యం అంట ఈ మాట అనడానికి లేదా అపోలో వైద్యం లేదా అండి లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఐదు నుంచి ఆరోగ్యశ్రీ రాష్ట్రంగా గుర్తుపెట్టిన విషయాన్ని మీరు నాయకుల కోసం తీసుకున్నారు అక్కడ పేదవాడికి వైద్యం చేస్తున్నారా సిగ్గు లేదా మాట చెప్పడానికి మీకు మీరు మళ్ళా సిగ్గు గురించి మాట్లాడుతున్నారా పేద ప్రజల తరపున నిలబడి పోరాడడానికి ఎటువంటి సిగ్గుపడం మేము మాకు నిజంగానే సిగ్గు లేదు మేము పేదలకు అన్యాయం జరిగితే పోరాడడానికి ఎలాంటి సిగ్గు అందుకే హైదరాబాద్ ఇద్దరు రావట్లేదు ఇద్దరు ఆంధ్ర చూడలేదు ఆంధ్ర ముఖం చూడలేదు పేదవాడు కూడా మీకు అవసరం లేదు మా ప్రభుత్వం పట్టించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైద్య వ్యవస్థను మా రూపారం చేసుకుంటున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు మీకు వ్యవస్థ మీద అవగాహన లేదు మీకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైద్య వ్యవస్థ మీద అవగాహన లేదు మీకు అవగాహన లేదు మీకు ఏం మాడతారు మీరు మీకు ఏం తెలుసు మీకు రాష్ట్ర పనుల గురించి ఆంధ్రప్రదేశ్ లో అయితే వైద్య వ్యవస్థ సమూల మార్పులు తీసుకొస్తా ఉన్నాం ఏం తెలుసు మీకు ఏం జరుగుతుంది ఏం తెలుసు మీకు మీ నాయకుడికి ఏం తెలుసా మీకు ఆంధ్రలో ఏం జరుగుతుందో నాగేంద్ర గారు చెప్పండి ఒక పెద్ద రికార్డ్ ఇది ఈ ఛానల్ రికార్డ్ అత్యంత ఈ సంవత్సరం అత్యంత హాస్యాస్పదమైన జోక్ అపోలోలో పేదవాడికి వైద్యం అంట ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇంతవరకు భూమిరెడ్డి గారిని డైరెక్టర్ అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రం నుంచి ఒక పేదవాడికి వైద్యం చేసినటువంటి సంఘటనను చూపిస్తే నేను సిగ్గుతో తలదించుకుంటా లేదా నీకు సిగ్గు లేదని ఒప్పుకో మీకు సిగ్గుతో తలదించినంత రోజులండి ఇవన్నీ మీ ప్రభుత్వం అయితే మీ నాయకులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మీరు చర్యలకి మీ నాయకులు పారిపోయారు ఆంధ్రప్రదేశ్ పారిపోయారు మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఉనికి లేకుండా పోయింది ఈ ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వం చేసిన పనుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీ నాయకులకు లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అనేకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాం ఏదైతే
పదకొండు ల్యాబులు తీసుకొచ్చాం, రాబోయే రోజుల్లో 16 మిలియన్ కాలేజీలు కట్టబోతా ఉన్నాం. వైద్య వ్యవస్థ మీద బాగా వ్యవహారం ఉంది, మీకు చరిత్ర లేదు, మీకు చరిత్ర మీద అవగాహన లేదు. మీకు గతంలో తెలుగుదేశం పార్టీలో కుమ్మకయ్యకి కుమ్మకయ్యస్ మీరు అందరు కూడా రాష్ట్ర వైద్య వ్యవస్థని చిన్నగా చరిత్ర మీది. ఏ రోజు వైద్య వ్యవస్థ మీరు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ లో వైద్య వ్యవస్థలో అనేకమైన సమూల మార్పులు తీసుకొచ్చాం మేము. ఈ రోజు ప్రజలకి అండగా ఉంటే సిగ్గు లేకుండా హైదరాబాద్ పడుకునేసి మళ్ళీ మీరు మారుతా ఉన్నారు, మీ నాయకులు మారుతా ఉన్నారు. ఎక్కడుందో మీ అవగాహన ఉందా మీకు? పేదవాడికి కార్పొరేషన్ తెచ్చిన చరిత్ర మాది, పేదవాడికి కార్పొరేట్ తెచ్చిన చరిత్ర మాది. మీకు ఎక్కడుందండి అవగాహన? మీకు చంద్రబాబు నాయుడు చంద్రబాబుకి అవగాహన ఉందా? 5 సంవత్సరాలు దోచుకుంటే పంచుకున్నారు మీరు మళ్ళీ. మేడం ఒక్క సెకండ్, మేడం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దానికి ఆధారాలు ప్రూఫ్ తో ఉండాలి. ఇది లైవ్ డిబేట్, 10 మంది చూస్తూ ఉంటారు. నేనేం అడిగాను? నీకు సిగ్గు లేదు, ఎస్ నేను ఒప్పుకుంటున్నా, పేదల పక్షాన నిలబడడానికి నాకు సిగ్గు లేదు, మానవం లేదు. నీకు సిగ్గు మానవం ఉంటే మీరే చెప్పారు మీ నోటితో. ఇప్పుడు లైవ్ డిబేట్ నా ముందు ప్రైమ్ 9 లో, మీరు కావాలంటే రికార్డ్ రివర్స్ చేసుకోండి. పేదవాళ్ళ కోసం వైద్యం అపోలో మద్రాసు హైదరాబాద్ అంటున్నాడు. మీరు ఒక్క పేదవాడికి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాడికి వైద్యం చేసినట్టు చూపించినా నేను తల వంచుకుంటా సిగ్గుతో, లేదంటే మీరు సిగ్గుతో తల దించుకుంటారా? మీరు ఎందుకు ఛాలెంజ్ స్వీకరించారు? నేను స్వీకరిస్తున్నా. ఒక రోజుకు 3 లక్షలు వేస్తే హాస్పిటల్లో సిగ్గుపడతారు మీరు చెప్పిన తర్వాత. గత ప్రభుత్వ హాయంలో నేను విషయం చెప్పండి, 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా దేశ చరిత్ర ఎక్కడ లేని విధంగా 4 రాష్ట్రాలకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 4 రాష్ట్రాల్లో ఎక్కడ కార్పొరేట్ వైద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి దానికి అఫీషియల్ గెజెట్ జీవాలు ఇచ్చాం. గత ప్రభుత్వం హాయంలో వినండి, వీళ్ళు ఎందుకు మారుతారు? మీరు విషయం తప్పుదారి పట్టించుకోరు. అక్కడ వినండి, మీరు వాళ్ళ పెద్దవాళ్లకు హాస్పిటల్ ఉన్న వాళ్ళందరికీ దోచుకోవడానికి ఇచ్చారు. ఏ పేదవాడు హైదరాబాద్ మద్రాస్ అపోలోకి పోవడం లేదు, ఇది నిజం, ఇది వాస్తవం. గత ప్రభుత్వ హాయంలో 630 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టిపోతే, తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ సంబంధించి ఏ హాస్పిటల్ తో ట్రీట్మెంట్ ఇచ్చిందో పేదల మొత్తానికి, అవి మొత్తం కడి చరిత్ర మాది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే ఆంధ్ర హాస్పిటల్కి మెడిసిన్స్ కొన్నారో హాస్పిటల్స్ అన్ని కూడా వాటన్నిటి కూడా 320 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోతే, తెలుగుదేశం ప్రభుత్వం ఎగ్గొడితే ఈ ప్రభుత్వం రాగానే కట్టాం. అది ఆరోగ్యశ్రీ మీద మాకు చిత్తశుద్ధి, పేదల మీద మాకు చిత్తశుద్ధి. అది ఏం తెలుసు మీకు? ఏం తెలుసు? మీకు అవగాహన లేదు, మీకు మీకు అవగాహన లేదు, మీ నాయకుడు అవగాహన లేదు. మీద ఒక పార్టీ మీరు ప్రజల పక్షాన్ని మీరు పోరాటం చేస్తారంటారు. పోరాటం చేసే రైతు హక్కు మీకు లేదు, ప్రజల పక్షాన్ని మీరు లేరు. మీరు ప్రజల పక్షాన్ని పోరాటం చేసే రైతు హక్కు మీకు లేదు. తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది, ఇంకా మహాత్మా గాంధీ సిగ్గుపడతాడంట. అయ్యా మహాత్మా గాంధీ సిగ్గుపడ్డు, మహాత్మా గాంధీ మీ ప్రభుత్వ హాయంలో మీరు చేసినటువంటి అవినీతికి సిగ్గుపడ్డాయినా. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 అక్టోబర్ మహాత్మా గాంధీ ఏదైతే కళ్ళగన్నాడో గ్రామ స్వరాజ్యం కావాలండి, గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం, గ్రామ సచివాలయం నిర్మించాం, అక్టోబర్లో నిర్మించేసి దగ్గరగా 15 గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం రాష్ట్రంలో. మళ్ళీ ప్రతి 2000 గ్రామానికి కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం మేము. 11,202 గ్రామాల్లో గ్రామ సచివాలయం నిర్మించాం మేము. 135,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం 4 నెలల లోపలే. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ ఏదైతే కళ్ళకున్నారో ఆ కళ్ళకు అనుకూలంగా, ఆ కళ్ళకు సాకారం అయ్యేలాగా ఈ దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్త చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. మీరు అవగాహన లేకుండా సిగ్గుమాలిన విధంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఏదైతే మీ జత పార్టీలు ఉన్నాయో మీకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం లేదు. మీ చేతకాంతరంతో ప్రజలు తరిమి కొడితే పారిపోయి హైదరాబాద్ దాక్కున్నారు మీరు. మీరు ఈరోజు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నించే ముందు విషయాలు తెలుసుకోండి, విశృంఖలంగా తెలుసుకోండి, డేటా తీసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి. తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ముందు మీ నాయకులకి అవగాహన లేదు, మీరేం మాట్లాడతారు? మీరు రాష్ట్ర ప్రజల నిర్ణయాల మీద అవగాహన లేదు మీకు. ఈరోజు మీరు లేకుండా మాట్లాడుతూ ఈరోజు అపోలో హాస్పిటల్ గురించి, కాపాడే వైద్యం గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఈ రాష్ట్రంలో నాగేంద్ర గారు 4 రాష్ట్రాల్లో చేస్తున్నాం, ఒక రాష్ట్రం కాదు, ఈ దేశ చరిత్రలోనే 4 రాష్ట్రాల కాపాడే వైద్యం అందిస్తున్నాం. తెలుసుకోండి మీరు ఏ మాట్లాడతారు అవగాహన. మేడం భూమిరెడ్డి అన్న మీద గౌరవంతో చెప్తున్నా, రేపటి నుంచి డిబేట్ కు వచ్చేటప్పుడు ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నామో ఒక్కసారి రెఫర్ చేసుకుని రా అన్న. ఈ బూతులు దౌర్జన్యాలే కాదు,
మనం ఏం సబ్జెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారు మనం ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు చేసిన మీరు క్వశ్చన్ అడిగారు మీరు అపోలో హాస్పిటల్ పేదవాడికి వచ్చి అందట్లేదా అపోలో హాస్పిటల్ వచ్చి అందట్లేదా ఆ విషయం తెలుసుకోండి మీరు